ఇక్కడ రాష్ట్రంలో ఆసుపత్రులకు సంబంధించినటువంటి పనితీరు, వాటి మీద విమర్శలు, వాటికి సంబంధించి ఏ విధంగా దోపిడీ జరుగుతుందంటూ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తన కఠిన చర్యల్ని ప్రారంభించడం, దాని మీద నిన్న ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేయడం, అది ఏది వాళ్ళని బెదిరిస్తున్నారు హాస్పిటళ్ళని ప్రజల కోసం కాదు అని చెప్పేసి, ఇక్కడ ఒక కరోనాకి మీకు తెలిసిన వాళ్ళు పెట్టిన ఖర్చు ఎంత అని అడిగితే 10,000 లోపు అన్నటువంటి వాళ్ళు 9% మంది, మనం పెట్టినటువంటి సర్వే 1,00,000 నుంచి 5,00,000 అన్నటువంటి వాళ్ళు 43% మంది, 5 నుంచి 10 లక్షలు అన్నటువంటి వాళ్ళు 22% మంది, 10 లక్షల పైన అన్నటువంటి వాళ్ళు 22% మంది, ఏమీ ఖర్చు కాలేదు అన్నటువంటి వాళ్ళు 4% మంది. ఇది మనకి సర్వేలో చేసినటువంటి దాంట్లో అంటే దీని నుంచి అయితే నిన్న కొంత పూర్తిగా ఇది చూడలేదు, అందుకనే స్పష్టంగా చూద్దాం. ఇక్కడ జరుగుతున్నటువంటిది పెద్ద ఎత్తున దోపిడీ. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఆరోగ్యశ్రీలో ఏంటి అంటే రికమెండెడ్ వాళ్ళని ఆరోగ్యశ్రీ కింద చూడటం, మిగతా అన్నీ కూడా దోచుకోవడం, అందిన గాడికి దోచుకోవడం. గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేసింది, దీనికి కరోనా ఫీజులు ఇంత అనేటువంటిది, దానికి 4 ఇంతలు 5 ఇంతలు వసూలు చేస్తున్నటువంటి దిశలో యాక్షన్ ప్రారంభించింది. ఆ యాక్షన్ సీరియస్గానే అయ్యింది, వందలాది హాస్పిటళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడ్డాయి. దానికి కవర్ చేయడం కోసం, వాళ్ళ సింపతి కోసం ఒక పక్కన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రొజెక్ట్ చేస్తారు, జనం సింపతి, జనం పట్ల సింపతి లేదా జనం కోసం పనిచేస్తున్నామనే వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటారు. అది మేబీ జగన్ మీద కోపంతోనే తప్పించి వాళ్ళ మీద ప్రేమతో అయితే కాదు. ఇప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా, అంటే పదే పదే అదే తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులకు కూడా సిద్ధమైంది ఇక్కడ ప్రభుత్వం. మరొక వైపున వచ్చేటప్పటికి ఆసుపత్రుల్లో ఆక్సిజన్కి సంబంధించి ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం మనం, అది ఎందుకు హాస్పిటళ్ళు పెట్టవు, అవి నిబంధనల్లో ఉండాలి, లేకపోతే కనుక ఎక్స్రే యూనిట్లు పెట్టుకుంటారు, బ్లడ్ టెస్ట్లకు పెట్టుకుంటారు, స్కానింగ్లకు పెట్టుకుంటారు, అన్ని రకాలైనటువంటి పెట్టుకుంటారు, ఇవి ఎందుకు పెట్టుకోరంటే ఇవి వచ్చేటప్పటికి వాటిట్లో అయితే గ్యారంటీ మనీ డబుల్ అంటే 500 నుంచి 5,000 దాకా సంపాదించుకోవచ్చు, దీంట్లోకి వచ్చేటప్పటికి 50 రూపాయలు అనేటప్పటికీ ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడం అన్నటువంటితో తిరిగి తోడు స్టాఫ్ అవసరం అవుతారు కాబట్టి వాళ్ళని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి, ఇంకోటి ఎక్కువగా ఆక్సిజన్ అవసరం ఉండదు, నెలలో మొత్తం మీద కలిపితే అతి పరిమితంగానే ఉంటుంది కాబట్టి ఆ పని చేస్తూ ఉంటారని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆక్సిజన్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది, 50 పడకల పైన లోపు ఉన్నటువంటి వాళ్ళు 40 ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోవాలి, 50 పైన ఉన్నటువంటి పడకలు ఉన్నటువంటి వాళ్ళు ఏ స్థాయి ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఇవి భవిష్యత్తులో ఆసుపత్రుల వాళ్ళు మాత్రం ఆగ్రహంతో రగిలిపోవడానికి కారణమవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ అయితే ఇది అవసరం, మినిమం అవసరం.